Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది తెలంగాణ కాదు ఏపీ తుస్సుమన్న బీజేపీ అస్త్రం. తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయడం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏపీలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అండ్ తెలంగాణలో ఎక్కుపెట్టిన బాణాన్ని ఇక్కడ కూడా వదిలారు ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏకంగా రెండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భారీ డైలాగులు వేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన పదం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపడం జరిగింది. ఒక్కసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడి పుట్టినట్లు అయింది. ఈ డైలాగ్తో ఇతర పార్టీల నూతన ట్రాప్లో పడేసింది కమలం పార్టీ. వేసిన డైలాగులకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో పొలిటికల్ మైలేజీ సంపాదించడమే, ఫలితాలు కూడా అదే రీతిలో రాబట్టింది. దీంతో ఏపీలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ అనే అస్త్రాన్ని బయటకు తీసింది. టెంపుల్ టౌన్లో సమావేశాలు పెట్టి మరీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ ప్రకటన చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కానీ తెలంగాణలో వర్కౌట్ అయినట్లు, ఈ ఫార్ములా ఏపీలో వర్కౌట్ కావడం లేదని సొంత పార్టీలోనే టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీలో రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అనగా, ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీలపై రెండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని జీవీఎల్ వేసిన డైలాగులు అటర్ప్లాఫ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదన్నట్లు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోనట్లు జీవీఎల్ కామెంట్లు తుస్సుమన్నట్లు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.